ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి ఇచ్చిన స్టేట్మెంట్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులకు వచ్చిందేమో. యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక వ్యక్తి ఒక గుళ్ళోకి వెళ్ళి కర్ర బుచ్చుకుని కనబడ్డ భక్తున్నల్లా కొట్టేశాడు. 7 భక్తులు గాయపడ్డారు. వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు దర్శనం చేసుకుని వస్తానుగా కొట్టేశాడు. ఆ కొట్టినటువంటి వ్యక్తి ఒక ముస్లిం. అతన్ని ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే ఇలాగ గుళ్ళ దగ్గర భక్తుల మీద దాడి చేయడం ఇతని మానసిక జబ్బు అంటూ పోలీసులు తేల్చారు. అట్లాంటి మానసిక జబ్బు అయితే తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో పెట్టాలని కానీ రోడ్డు మీద నుంచోబెట్టి కర్రిచ్చి నిదవేవడు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన పోలీస్ ఎంత తలతెక్క పోలీస్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో అది చేస్తేనే తిట్టుకున్నాం, అక్కడ కూడా జరిగితే ఏమనాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దీని మీద సీరియస్ అయింది. ఏ మ్యాన్ వైలెంట్లీ అటాక్ డివోటీస్ ఎట్ ఎ టెంపుల్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉన్నావు. ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఈజ్ సీన్ ఇన్ సీసీటీవీ ఫుటేజ్ స్టార్మింగ్ ద బాబా బోధేశ్వర్ టెంపుల్ ఇన్ ఉన్నావోస్ బంగరాము అండ్ అటాకింగ్ ఇన్నోసెంట్ వర్షిప్పర్స్. ద మ్యాన్ హూ రిపోర్టెడ్లీ ఇంజూర్డ్ అరౌండ్ హాఫ్ ఏ డజన్ డివోటీస్ వాజ్ టర్మ్డ్ యాజ్ మెంటల్లీ డిస్టర్బ్డ్. అతను మానసిక పరిస్థితి బాగాలేదు, భక్తుల్నే కొడతాడు, అది కూడా హిందూ భక్తుల్నే. దాని మీదనే ఇప్పుడు కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక్కడికి మళ్ళీ పిచ్చోళ్ళే లేకపోతే అదేది తేనెటీగలు కాల్చిని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా దర్యాప్తు జరుపుతున్నారు.